मोडी प्रजा व्यतिरेक विधानालपై विजयनगरम जिल्ला तहसीलदार कार्यालयं सीआईटीयू रैतु संघं कार्मिक संघाल आध्वर्यंलో నిరసన తెలియజేశారు. మండల తహసీల్దార్ ఎన్ శివన్ నారాయణకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షుడు ఏ గౌరీ నాయుడు మాట్లాడుతూ కేంద్రం 11 డిమాండ్లను అమలు పరచాలని కోరారు. ప్రతి కుటుంబానికి 7500 రూపాయల చొప్పున చెల్లించాలన్నారు. గ్రామీణ ఉపాధి పథకం కింద 200 రోజులు పని కల్పించాలన్నారు. ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం నిత్యవసరాలను 6 నెలల పాటు ఉచితంగా సరఫరా చేయాలన్నారు. కార్మిక చట్టాల అమలు నిలుపుదలను కార్మిక చట్టాల్లో కార్మిక వ్యతిరేక మార్పులను ఉపసంహరించాలన్నారు. ఇందులో రైతు కార్మిక నేత యందవ రమణ, రైతు సంఘం నేత వెంకటస్వామి, కౌలు రైతు సంఘం సన్యాసి మరియు రెడ్డి ప్రకాశ్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈవేళ సిఐటియూ వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం, రైతు సంఘం నాలుగు ప్రజా సంఘాలు కలిపి ఉమ్మడి నిరసన కార్యక్రమానికి పిలుపువడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు అలాగే కౌలు రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈరోజు ఈ నిరసన కార్యక్రమం 11 డిమాండ్లతో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ ఏవలైతే ఈ వర్గం ప్రజలు ఉన్నారో చాలా ఆర్థిక దివాలా తీసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటువంటి కార్మికులందరికీ అలాగే ఇటువంటి ప్రజలందరికీ కూడా ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఇచ్చి 6 నెలల పాటు ఆర్థిక మద్దతు ఇస్తే తప్ప ఈ కుటుంబాలు కోలుకునే పరిస్థితి ఉండదు. అదే విధంగా కేరళలో ఇచ్చినట్టుగా 14 రకాల నిత్యావసర వస్తువులను 10 కిలో ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం నిత్యావసర వస్తువులు 6 నెలల పాటు ఇవ్వాలి. అలాగే నూతన వ్యవసాయ విధానం తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ విధానం వల్ల ఇప్పుడున్న వ్యవసాయ రంగం దివాలా పరిస్థితి ఉన్నది. మరింత వ్యవసాయ రైతాంగం ఏదైతే ఉందో పూర్తిగా దివాలా తీసి కార్పొరేట్లకి ఊడుగుం చేసే బానిసల కింద మిగిలిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని వెంటనే ఆపాలి. అదేవిధంగా కార్మిక చట్టాలను సవరించేసి ఇవాళ కార్మికుల్ని యజమానులకు బానిసలుగా చేసేయాలని ఒక దానివల్ల విదేశీ పెట్టుబడులు వస్తాయి. విదేశీ పెట్టుబడులు ఎప్పుడైతే వచ్చే ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుందనేసి మోడీ ప్రభుత్వం చెప్తుంది. ఇది సొంతాబద్ధం. ఎక్కడైతే కొనుగోలు శక్తి ప్రజల్లో ఉంటుందో, కొనుగోలు శక్తి ప్రజల్లో ఉన్నప్పుడే పరిశ్రమలు అనేవి రావడం జరుగుతుంది. ప్రైవేట్ పారిశ్రామికవేత్తలైనా రావడం జరుగుతుంది. ఆ విధంగా కార్మిక వర్గానికి, రైతాంగానికి, వ్యవసాయ కార్మికుల తాలూకా ఆదాయం పెంచే మార్గాలు మీరు చేయండి అని చెప్పినప్పటికీ కూడా పెడసేవను పెడుతుంది. ఇది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రజలకి ఆర్థిక మద్దతు ఇచ్చి వాళ్ళ తాలూకా కొనుగోలు శక్తి పెంచినట్లయితే మన ఆర్థిక వ్యవస్థ కోలుకొని ఆర్థిక అభివృద్ధిలోకి వెళ్తుంది. నిన్నే లెక్కలు వచ్చినాయి, 24% జీడిపి మొత్తం పడిపోతే అంబానీది 40% జీడిపి పెరిగింది, ఆదాయం పెరిగింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఇదంతా కూడా దేశ ప్రజలకు అందరికీ కూడా భారాలు మోపి అదానీ అంబానీల ఆస్తుల పెంపకానికి మోడీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధానాల్ని ఇప్పటికైనా మార్చుకోకపోతే భవిష్యత్తులో కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు ఎవరైతే ఈ మోడీ ప్రభుత్వ విధానాల వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. ప్రపంచంలో అనుభవం కూడా అదే. ఈరోజు ప్రపంచంలో చాలా దేశాల్లో అధ్యక్షులు కూడా దింపేయాలి, అధ్యక్షులు మార్చేయాలి. ఈ విధానాలు ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్న అధ్యక్షులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా గద్దెలో నుంచి దించాలనేసి ప్రధాన డిమాండ్ వస్తుంది. మేము డిమాండ్ చేస్తాం. నేను సిఐటి డివిజన్ కార్యదర్శి గౌరవ్ రైస్ జిల్లా పనిచేశాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ప్రజా వ్యతిరేక విధానం తెలిసిన సిఐటియూ రైస్ సంఘం అలాగే వ్యవసాయ కార్మిక సంఘం, పౌర రైస్ సంఘం నాలుగు ప్రజా సంఘాలు కలిపి ఒక 11 డిమాండ్లు చేశారు. దేశవ్యాప్తంగా ఇటువంటి నిరసన కార్యక్రమం చేయాలి. సరే చూడండి.